మూఢత్వం మృత్యుపాశం అంధవిశ్వాసాలతో ఆకృత్యాలు విద్యావంతుల్లోనూ విపరీత దూరములు వారిని అమ్మ నల్లగొండ జిల్లా దేవరకొండలో మహంకాళి పాదాల దగ్గర ముండెం లేని తల కనిపించిన ఉదంతం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో టీసీఎస్ ఉద్యోగి శ్రీకాంత్ గౌడ్ తో పాటు ఆయన భార్య కూతురు ఉదుట బొట్లతోటి విగత జీవులుగా మారిపోయిన వైనం జగిత్యాల జిల్లా కేంద్రంలో పట్టపల్లి నాగేశ్వరరావు తో చంపిన ఉన్మాదం జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం కాషాయగూడెం కాషాగూడెంలో గోరిమియ కుటుంబంపై కర్రలతో తెగబడిన దురాగతం కేవలం 10 రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వెలుగు చూసిన దారుణాలు ఇవి పేద ధనిక తేడా లేదు అక్షరాస్య నిరక్షరాస్యులనే భేదం లేదు ఉన్నదల్లా ఒకటే మూఢ విశ్వాసం అదే వీటికి కారణం మూఢ విశ్వాసాలతోటి పిల్లలని కుటుంబాలను బలి చేసుకుంటున్నారు ఎలాంటి సంఘటనలు అంటే వ్యక్తులు మరణించినా సరే బతికొస్తారనే నమ్మకంతో అత్యంత అంత్యక్రియలు చేయకుండా నిర్వహించకపోవడం వాళ్ళు చనిపోయినా గానీ మళ్ళా బతికొస్తారని చెప్పేసి ఈ మూఢ నమ్మకాలతోటి వాళ్ళకి కనీసం ఆ సంస్కరణలు ఉంటాయి కదా దహన సంస్కరణలు అవి కూడా చేస్తలేరంట అనారోగ్యంతో ఎవరైనా మరణిస్తే మంత్రాలే కారణమని అనుమానితులపై దాడులు చేయడం మృతుడిని బతికించేందుకు క్షుద్ర పూజలు చేయాలని అనుమానితుడిని ఒత్తిడి చేయడం క్షుద్ర పూజలతో నరబలి ఇస్తే అతీంద్రియ శక్తులు వశమవుతాయని నమ్మడం ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చిన్నారులను బలివ్వడం ఇది మరీ క్రూరత్వం ఇలాంటి మనుషులు ఎందుకు బతుకుతారో అర్థం కాదు సమాజంలో సో మూఢ నమ్మకాలతోటి ఇట్లా అవుతుంది పరిస్థితి